హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి స్పానిష్ యాక్షన్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం మూవీ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ బోరు కొట్టకుండా వెళుతూ ఉంటుంది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్వు లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే జోరుగా వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షంలో ఒక వ్యక్తి బాడీ మొత్తం గాయాలతో కుంటుకుంటూ పరిగెడుతూ నాకేమీ తెలియదు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో నాకేమీ తెలియదు అంటూ పరిగెడుతూ ఉంటాడు అయితే ఆ వ్యక్తి వెంట మరో వ్యక్తి తన దగ్గరికి వచ్చి చివరిసారిగా అడుగుతున్న అమ్మాయి ఎక్కడా అని అడిగి అవతల వ్యక్తి తెలియదు అనడంతో వాణ్ణి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక గుంటలో వేసి బ్రతికి ఉండగానే వాణ్ణి పూడ్చిపెట్టేస్తాడు మరోపక్క మార్టిన్ అనే పోలీస్ ఆఫీసర్ అప్పుడే మరో పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ అవుతాడు అలా తన ఫ్యామిలీతో కలిసి మార్టిన్ వెళ్తున్న కారు పంక్చర్ అవుతుంది మరోపక్క రేడియో న్యూస్లో తుఫాన్ ప్రభావం వల్ల టెంపరేచర్ ఇంకా బాగా తగ్గుతుంది అని చెప్తూ ఉంటారు మార్టిన్ తన వైఫ్ని పంపించేసి అక్కడే రోడ్డు మీద కారు రిపేర్ చేసుకుని అక్కడి నుండి ఇంటికి వెళతాడు ఆ రోజు రాత్రి వర్షం బాగా పడడం వల్ల సిటీలోని పోలీస్ స్టేషన్లో కూడా నీటితో తడిసిపోతుంది దాంతో అందరూ పోలీస్ స్టేషన్ని క్లీనింగ్ చేసే పనిలో ఉంటారు సరిగ్గా అదే టైంలో మార్టిన్ ఆ స్టేషన్కి వెళ్ళి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యాను అని చెప్పగా అది విన్న అక్కడ ఆఫీసర్ ఓకే ఈ నైటు జైల్లో ఉన్న ఖైదీలను వేరే జైలుకి ట్రాన్స్ఫర్ చేయాల్సిన వర్క్ ఉంది నీతో పాటు సినోస్ కూడా వస్తాడు ఇద్దరు జైలుకి వెళ్ళి రిపోర్ట్ చేయండి అని అంటాడు దాంతో సినోస్ అండ్ మార్టిన్ కలిసి రాత్రి టైంలో గడ్డగట్టే చలిలో జైలుకి బయలుదేరుతారు ఇంత నైట్ టైంలో ఎందుకు ఖైదీల ట్రాన్స్ఫర్ అనడగ్గా అది విన్న సినోస్ నైట్ టైం అయితేనే సేఫ్ కదా ఈ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తామని ఎవరు అనుకోరు అలాగే ఎవరిని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాము అనేది కూడా చివరి నిమిషం వరకు టాప్ సీక్రెట్గా ఉంటుంది ఓన్లీ కొంతమంది పోలీస్ ఆఫీసర్లకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందనే మనల్ని ఫోన్లు కూడా తీసుకువెళ్ళనివ్వరు అని అంటాడు మాంటిసినోస్ అలా మార్టిన్ అండ్ సినోస్ కలిసి జైలుకి చేరుకుంటారు ఆ తర్వాత జైలు నుండి ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఖైదీల లిస్టును చూసి సినోస్ మనం తీసుకువెళ్ళాల్సిన ఖైదీలలో ఒక పెద్ద డ్రగ్స్ డీలర్ ఒక దొంగ ఒక కిల్లర్ అలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఈ డ్రగ్స్ డీలర్కి అయితే చాలా పెద్ద నెట్వర్క్ ఉంది మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అంటాడు సినోస్ ఆ తర్వాత ఖైదీల దగ్గరికి వెళ్ళి వారికి అప్పటికప్పుడు జైలు నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం చెప్పి అందరినీ బయటికి రమ్మంటారు అయితే ఖైదీలలో ఒకడైనటువంటి రామీస్ తన దగ్గర ఎప్పటి నుంచో దాచి ఉంచిన ఒక పిన్నిని కూడా తీసుకుని అక్కడి నుండి బయటికి వస్తాడు దాంతో ట్రాన్స్ఫర్ చేయబోతున్న ఖైదీలను అందరినీ పూర్తిగా చెక్ చేసి తర్వాత వారందరినీ తీసుకువెళ్ళి ఖైదీల ట్రాన్స్ఫర్కి ఉపయోగించే వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్ళి మొత్తం ఆరుగురిని వ్యాన్లోకి ఎక్కించి ఆ వ్యాన్లో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో పెట్టి లాక్ చేస్తారు ఆ వ్యాన్ని ప్రత్యేకంగా ఖైదీల ట్రాన్స్ఫర్కి ఉపయోగించడం కోసమే రెడీ చేసి ఉంటారు వ్యాన్ లోపల ఖైదీలకు సపరేట్గా రూమ్స్ ఉండడమే కాకుండా వారందరినీ చూస్తూ ఉండడానికి పోలీస్ ఆఫీసర్కి ఒక రూమ్ ఉంటుంది అలాగే వ్యాన్ లోపల జరుగుతున్న మొత్తం డ్రైవింగ్ సీట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ చూడడం కోసం ఒక సీసీటీవీ కెమెరా ఇంకా స్పీకర్ కూడా ఉంటాయి అలా ఆరుగురు ఖైదీలను లోపలికి ఎక్కించిన తర్వాత మాంటీ సునోస్ వెళ్ళి ఖైదీలకు సెల్లికి దగ్గరలో ఉండే ఆఫీసర్స్ క్యాబిన్లో కూర్చుంటాడు మార్టిన్ వెళ్ళి వ్యాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని వ్యాన్ని డ్రైవింగ్ చేస్తాడు మరో ఇద్దరు పోలీసులు వ్యాన్కి ముందు ఎస్కార్టింగ్ చేస్తూ వ్యాన్కి సెక్యూరిటీగా వెళుతూ ఉంటారు అలా ఖైదీలను ట్రాన్స్ఫర్ చేస్తున్న వ్యాన్ జైలు నుండి మరో జైలుకి వెళుతూ ఉంటుంది అలా గడ్డగట్టే చలిలో వ్యాన్ వెళుతూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి తన కారులో ఒక గన్నుని ఇంకా రోడ్డు మీద వెళ్లే వాహనాల టైర్స్ని పంక్చర్ చేయడానికి వాడే ఒక మేకల చైన్ని కారులో పెట్టుకుని ఖైదీలు వెళ్తున్న వ్యాన్ని ఫాలో అవుతూ ఉంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వ్యాన్లో ఉన్న ఖైదీలందరూ సరిగా ఉంది తట్టుకోలేకపోతున్నాం వ్యాన్లో హీటర్ ఉంటే ఆన్ చేయండి అని అడగడంతో మార్టిన్ వెంటనే వ్యాన్లో హీటర్ని ఆన్ చేస్తాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఖైదీల వ్యాన్ని ని ఫాలో అవుతున్న కార్ ఆ వ్యాన్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతుంది ఖైదీలను తీసుకువెళ్తున్న వ్యాన్ పోలీస్ కారు ఎస్కాట్తో గడ్డకట్టే చలిలో చీకటలో ఫారెస్ట్ మధ్యలో వెళుతూ ఉంటుంది అలా ఫారెస్ట్లో వెళుతూ ఉండగా వారిని క్రాస్ చేసి వెళ్ళిపోయిన వ్యక్తి కొంత దూరం వెళ్ళి రోడ్డుకి అడ్డంగా మేకులు ఉన్న చెయిన్ని వేస్తాడు పొగమంచు ఎక్కువగా ఉండడంతో కొంత దూరం వెళ్ళిన తర్వాత డ్రైవింగ్ చేస్తున్న మార్టిన్కి ఎస్కార్టింగ్ చేస్తున్న కారు కనిపించకపోవడంతో వాకీ టాకీలో ఎస్కార్టింగ్ చేస్తున్న కారులోని పోలీసులతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఉన్న మేకులను తొక్కడంతో వ్యాన్ టైర్స్ పంక్చర్ అయ్యి రోడ్డు మధ్యలో ఆగిపోతుంది అలా వ్యాన్ ఆగిపోయిన కొద్ది దూరంలో ఎస్కార్టింగ్ చేయడానికి వచ్చిన పోలీస్ కారు కనిపించడంతో మార్టిన్ ఆ విషయం మాంటీ సినోస్కి చెప్తాడు దాంతో సినోస్ ఆఫీసర్ క్యాబిన్ నుండి బయటకు వచ్చి చుట్టూ తిరిగి ఎస్కట్ కారు కోసం వెతుకుతూ ఉంటాడు మరో పక్క వ్యాన్లో ఉన్న ఖైదీలు మనలో ఎవరి గ్యాంగో కానీ మన కోసం వ్యాన్ని అటాక్ చేసినట్లు ఉన్నారు మనం కాసేపట్లో బయటపడతాం అనుకుంటూ ఉంటారు అయితే రామీస్ అనే ఖైదీ మాత్రం మీరు ఎవరో వస్తారని వెయిట్ చేస్తూ ఉండండి నేను ఆల్రెడీ నా ప్లాన్లో నేనున్న నేను ఇక్కడ నుండి బయటపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి నా సొంత బారు ఒకటి పెట్టుకుని బ్రతికేస్తా అంటూ తన దగ్గర ఉన్న పిన్ సాయంతో తన చేతి సంఖ్యలను ఓపెన్ చేసుకుని ఆ తర్వాత తన సెల్లుకు ఉన్న లాక్ను కూడా ఓపెన్ చేసుకుని టైం చూసుకుని బయటికి వెళ్ళాలి అన్నట్లు వెయిట్ చేస్తూ ఉంటాడు మరో పక్క ఎస్కర్ట్ కార్ని వెతకడానికి వెళ్ళిన సినోస్ నుండి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో చివరికి డ్రైవింగ్ సీట్లో ఉన్న మార్టిన్ వ్యాన్ దిగి సినోస్ కోసం వెళ్ళగా కొంత దూరంలో సినోస్ బుల్లెట్ గాయాలతో రోడ్డు మీద పడిపోయి ఉంటాడు అలాగే ఫారెస్ట్లో దూరం నుండి ఒక వ్యక్తి బయటికి వచ్చిన మార్టిన్ని కూడా కాలుస్తూ ఉంటాడు దాంతో మార్టిన్ వెంటనే సినోస్ దగ్గర ఉన్న వ్యాన్ మెయిన్ డోర్ కీస్ తీసుకుని ఆ తర్వాత కిల్లర్ కాలుస్తున్న బుల్లెట్ నుండి తప్పించుకుంటూ దగ్గరలో పడిపోయి ఉన్న ఎస్కాట్ కారు దగ్గరికి వెళ్ళి చూడగా ఎస్కాట్ కారులో ఉన్న ఇద్దరు పోలీసులు చనిపోయి ఉంటారు దాంతో మార్టిన్ వెంటనే బుల్లెట్ గాయాలతో వ్యాన్ దగ్గరికి వెళ్లి హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ట్రై చేస్తాడు కానీ ఫారెస్ట్ మధ్యలో ఉండడంతో సరిగ్గా సిగ్నల్స్ అందక హెడ్ క్వార్టర్స్కి కి ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోతాడు మార్టిన్ డ్రైవింగ్ సీట్లో ఉంటే కిల్లర్ గన్తో కాలుస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కాక మార్టిన్ వెంటనే డ్రైవింగ్ సీట్ క్యాబిన్ నుండి ఆఫీసర్ క్యాబిన్లోకి వెళ్ళి డోర్ని లాక్ చేసుకుంటాడు ఖైదీలు అందరూ మన పార్డో గ్యాంగ్ వచ్చినట్లు ఉంది అసలే పార్డో డ్రగ్స్ డీలర్ వారి గ్యాంగ్ గ్యారంటీగా అందరినీ బయటికి రప్పిస్తారు అనుకుంటూ ఉంటారు మరోపక్క రామీస్ ఆల్రెడీ డోర్ ఓపెన్ చేసుకుని ఉండడంతో మార్టిన్ కాలికి గాయం చూసి ఇదే సరైన టైం అనుకుని తన సెల్ నుండి బయటకు వచ్చి మార్టిన్ని కొడుతూ వ్యాన్ మెయిన్ డోర్ ఓపెన్ చెయ్యి అని కొడుతూ ఉంటాడు చివరికి మార్టిన్ తన దగ్గర ఉన్న గన్ను చూపించి రామేశ్ని ఆపుతాడు సరిగ్గా అదే టైంలో వ్యాన్లో ఉన్న అందరి ఖైదీల సెల్లుకి ఉన్న కిటికీల ద్వారా పెట్రోల్ పంపిన కిల్లర్ వెంటనే ఆ ఖైదీల రూములకు నిప్పంటిస్తాడు దాంతో ఆ రూముల్లో లాక్ అయిపోయి ఉన్న ఖైదీలందరూ మా రూమ్ ఓపెన్ చెయ్యి మమ్మల్ని కాపాడు అని అరుస్తూ ఉంటారు దాంతో మార్టిన్ వెంటనే వ్యాన్లో ఖైదీల రూమ్స్ అన్నింటిలో మంటల్ని అదుపులోకి తీసుకువస్తాడు అయితే అప్పటికే లేట్ అయ్యి ఒక ఖైదీ చనిపోతాడు అయితే మంటలను ఆర్పే టైంలో అన్ని సెల్ను ఓపెన్ చేయడంతో ఖైదీలు బయటకు వచ్చి మార్టిన్ చూసి వ్యాన్ మెయిన్ డోర్ ఓపెన్ చెయ్యి అని బెదిరిస్తూ ఉంటారు అయితే మార్టిన్ వారికి గన్ చూపించి బెదిరిస్తూ ఉంటాడు అయితే సరిగ్గా అదే టైంలో వ్యాన్ డ్రైవింగ్ క్యాబిన్ దగ్గరికి వచ్చిన కిల్లర్ వాకీ టాకీ సహాయంతో వ్యాన్లో ఉన్న ఖైదీలతో మాట్లాడతాడు ఈ వ్యాన్ మెయిన్ డోర్ ఎవ్వరూ ఓపెన్ చేయలేరు కేవలం ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న కీతో మాత్రమే ఓపెన్ చేయగలం సో మీరు ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉన్న కీతో లాక్ ఓపెన్ చేసుకొని బయటికి రండి లేదంటే అందరినీ వ్యాన్తో సహా బూడిద చేస్తాను అక్కడ జరుగుతున్నది మొత్తం నేను సీసీటీవీలో చూస్తున్నాను ఆ పోలీస్ మిమ్మల్ని ఊరికే భయపెడుతున్నాడు అతని దగ్గర ఉన్న గన్లో బుల్లెట్స్ అన్నీ ఇందాక బయటికి వచ్చినప్పుడు నన్ను కాల్చడానికి కాల్ చేశాడు ఇప్పుడు ఆ గన్లో బుల్లెట్స్ లేవు త్వరగా బయటికి రండి అని అంటాడు కెల్లర్ దాంతో ఖైదీలందరూ ఒక్కసారిగా మార్టిన్ మీదకి వెళ్లడంతో మార్టిన్ దగ్గర ఉన్న మెయిన్ డోర్ కీ కింద పడిపోతుంది అది చూసిన పార్డో అనే ఖైదీ ఆ కీని తీసుకుంటూ ఉండగా నానో అనే మరో ఖైదీ అది చూసి పార్డోని కొట్టి కొట్టి చంపేసి పార్డో దగ్గర ఉన్న కీని లాక్కొని ఎవరు బయటికి వెళ్ళకండి అసలు డోర్ ఓపెన్ చేయకండి బయట ఉన్నది ఒక కిల్లర్ అని అంటాడు నానో సరిగ్గా అదే టైంలో కిల్లర్ వాకీ టాకీలో మాట్లాడి లోపల ఉన్న మీరెవరో నాకు తెలియదు నాకు నానో మాత్రమే కావాలి నానోని నాకు ఇచ్చి మీరు వెళ్ళిపోవచ్చు నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను నానో చెప్తున్నది నమ్మకండి అని చెప్తాడు కిల్లర్ అది విన్న ఖైదీలు అసలు బయట ఉన్నవాడు ఎవరు కోసం ఎందుకు వచ్చాడు అని అడగ్గా అది విన్న నానో బయట ఉన్నవాడు ఒక సైకో పోలీసు నన్ను చెయ్యని తప్పుకి ఒక కేసులు ఇరికించాలని చూస్తున్నాడు అందుకు నేను ఒప్పుకోలేదు అందుకే ఆ సైకోగాడు నా వెంట పడుతున్నాడు నా వల్లనే వాడు జాబు పోయిందని వాడు అనుకుంటున్నాడు వాడో పెద్ద సైకోగాడు ఇప్పుడే చూశారు కదా పెట్రోల్ పోసి అందరినీ చంపాలని చూశాడు బయటికి వెళ్తే అందరినీ చంపేస్తాడు అని అంటాడు నానో ఆ తర్వాత సీసీటీవీ వీడియో వైపు చూసిన నానో ఎందుకు నా వెంట పడుతున్నావు నీకు ఎన్నిసార్లు చెప్పాలి మిగేల్ నా వెంట పడవద్దని అని అంటాడు నానో అది విన్న మిగేల్ నేను ఎందుకు వచ్చానో నీ ఫ్రెండ్ చినోకి తెలుసు వెళ్ళి అడుగు అని అంటాడు మిఘేల్ అది విన్న నానో చినోని ఏం చేశావు వాడికి ఏమైనా అయితే ఊరుకోను అని అరుస్తూ ఉంటాడు ఇంతలో ఖైదీలు వెళ్ళి నానో దగ్గర కీ లాక్కోవడానికి చూడగా నానో ఆ కీని మింగేస్తాడు మరోపక్క మిగేల్ వ్యాన్ టైర్స్ మార్చి తర్వాత వ్యాన్లోకి వెళ్ళే హీటర్ వైర్స్ని కట్ చేస్తాడు అదే టైంలో వ్యాన్లో ఖైదీలు నానోని ఇంకా పోలీస్ ఆఫీసర్ మార్టిన్ని వ్యాన్లో ఉన్న ఆఫీసర్స్ క్యాబిన్లో ఉంచి లాక్ చేస్తారు అలాగే వాకీ టాకీలో మిగిలితో మాట్లాడి నానో కీని మింగేశాడు నానోని చంపి వారి స్టమక్లోని కీతో డోర్ ఓపెన్ చేయమంటావా అని ఖైదీలు అడగ్గా అది విన్న మిగేల్ లేదు నానో నాకు ప్రాణాలతో కావాలి వేరే ప్లాన్ ఏదైనా చెయ్యండి అని చెప్పి వ్యాన్ని అక్కడి నుండి వేరే చోటుకి డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు మిగేల్ నానోను చూసిన మార్టిన్ ఏమిటి అసలు నీకు మిగేల్కి గొడవ అని అడగ్గా అది విన్న నేనో వాడొక సైకో నా వెంట పడవద్దని బ్రతిమలాడుతున్నా వెంట పడుతున్నాడు కానీ నాకు తెలుసు వాడికి నేను ప్రాణాలతో కావాలి అని అంటాడు నేనో అలా మిగేల్ వ్యాన్ని వేరే ఏరియాకి డ్రైవింగ్ చేస్తూ ఉండగా మరోపక్క రోడ్డు మీద బుల్లెట్ గాయాలతో పడి ఉన్న మాంటీసినోస్ మెలుకోలోకి వస్తాడు దాంతో బుల్లెట్ గాయంతో దగ్గరలో ఉన్న మిగేల్ కారుని తీసుకుని వ్యాన్ వెళ్ళిన దారిలోనే వెళ్ళడం మొదలు పెడతాడు మాంటిసినోస్ మరోపక్క వ్యాన్లో ఉన్న ఖైదీలు వ్యాన్ ఫ్లోర్ ఓపెన్ చేసి ఫ్లోర్ కిందకు వెళ్ళి లగేజ్ పెట్టి ఏరియా నుండి బయటికి వెళ్లడం కోసం అక్కడ ఉన్న బోల్ట్లను ఓపెన్ చేయాలి అనుకుంటారు దాంతో రే అనే ఖైదీని లగేజ్ ఏరియాలోకి పంపి బోల్ట్ను తీయిస్తూ ఉంటారు సరిగ్గా అదే టైంలో సినోస్ కారులో వచ్చి మిగేల్ని ఫాలో అయ్యి గన్తో ఫైరింగ్ చేస్తూ ఉంటాడు దాంతో కొద్దిసేపు సినోస్ అండ్ మిగేల్ మధ్య చేజింగ్ జరుగుతుంది చివరికి మిగేల్ సినోస్ కారుని గుద్దడంతో సినోస్ కారు వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు గుద్దుకుని చనిపోతాడు అదే టైంలో వ్యాన్ బాగా కదలడంతో ఆ కుదుపులకి లగేజ్ ఏరియాలో ఉన్న రేయి వెళ్ళి ఒక మేకుకు గుర్చుకుని చనిపోతాడు అలా చివరికి వ్యాన్లో పోలీస్ ఆఫీసర్ మార్టిన్ నానో రామీస్ అండ్ గోలం మాత్రమే ప్రాణాలతో మిగులుతారు అయితే వ్యాన్ని తీసుకువెళ్తున్న మిగేల్ తెల్లవారిపోతుంది అయినా వ్యాన్లో ఉన్న నానోని బయటికి తీసుకురాలేకపోతున్నాను అని ఆలోచించి తెల్లవారితే పోలీసులు పట్టుకుంటారు ఈలోపే ఏదో ఒకటి చేసి నానోని పట్టుకోవాలి అని ప్లాన్ చేసుకుని వ్యాన్ స్పీడ్ పెంచి డ్రైవ్ చేయడం మొదలు సరిగ్గా అదే టైంలో తెల్లవారుతూ ఉంటుంది అలా తెల్లవారుతూ ఉండగా మిగేల్ వ్యాన్ని తీసుకుని వెళ్ళి మంచుతో గడ్డగట్టుకుపోయిన నది మీదకు తీసుకువెళ్ళి వ్యాన్ని ఆ నది మధ్యలో ఆపేసి వ్యాన్ చుట్టూ ఉన్న మంచు పలకలను గన్తో కాల్చి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతాడు దాంతో వ్యాన్ చుట్టూ ఉన్న మంచు పగిలి వ్యాన్ కొంచెం కొంచెంగా నీటిలోకి మునిగిపోతూ ఉంటుంది అలా వ్యాన్లోకి ఫుల్గా వాటర్ వచ్చేస్తూ ఉండడంతో రామీస్ అండ్ గొల్లం కలిసి ఆఫీసర్ క్యాబిన్లో లాక్ చేసి ఉన్న పోలీస్ ఆఫీసర్ మార్టిన్ని అండ్ నానోని విడిపిస్తారు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ మార్టిన్ వ్యానికి ఉన్న ఒక సీక్రెట్ ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేస్తాడు అయితే ఎక్కువ టైము చల్లని నీటిలో ఉండడంతో గొల్లం అక్కడే చనిపోతాడు మరోపక్క నానో అందరికంటే ముందే వ్యాన్ల నుండి బయటికి వెళ్ళిపోతాడు దాంతో నానో కోసమే వెయిట్ చేస్తున్న మిగేల్ నానో వెంటపడి దగ్గరలోని ఫారెస్ట్ ఏరియా వైపు వెళ్తాడు మరోపక్క పోలీస్ ఆఫీసర్ మార్టిన్ అండ్ రామీష్ కూడా అతి కష్టం మీద ప్రాణాలతో వ్యాన్ల నుండి బయటికి వస్తారు మార్టిన్ని చూసిన రామీస్ నన్ను ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని అడగ్గా అది విన్న పోలీస్ ఆఫీసర్ మార్టిన్ నువ్వు ఓపెన్ చేయబోయే బారికి నేను కూడా వస్తానులే అని చెప్పి రామీష్ని వదిలేస్తాడు సరిగ్గా అదే టైంలో ఫారెస్ట్ ఏరియా నుండి గన్ ఫైరింగ్ సౌండ్ రావడంతో పోలీస్ ఆఫీసర్ మార్టిన్ వెంటనే ఆ ఫారెస్ట్ ఏరియా వైపు వెళ్ళగా నానో ఒక గోడ దగ్గర దాక్కుని ఉండగా ఒక పాడుబడిన ఇంటిపై నుండి నానోని కాదుస్తూ ఉంటాడు మిగేల్ అది చూసిన మార్టిన్ ఆ ఇంటిపైకి వెళ్ళి అసలు న్యాను ఎందుకు పట్టుకోవాలని చూస్తున్నావు అని అడగ్గా అది విన్న మిగేల్ నాకు ఒక్కగానో ఒక కూతురు అసలు ఎప్పుడూ ఇంట్లో నుండి ఒంటరిగా బయటికి పంపించేవాడిని కాదు అలాంటి టైంలో విలేజ్లో ఫెస్టివల్ వచ్చింది ఫ్రెండ్స్తో కలిసి సరదాగా బయటికి వెళ్తాను అంటే వద్దనేగా పంపించాను ఆ రాత్రి నానో అండ్ నానో ఫ్రెండ్ చినో కలిసి నా కూతుర్ని అత్యంత క్రూరంగా రేప్ చేశారు అలా రేప్ చేసిన తర్వాత కూడా ప్రాణాలతో వదలకుండా నా కూతురు ప్రాణాలతో ఉండగానే వారి కారుకి కట్టి పొలాలలో తనని ఈడ్చుకుంటూ వెళ్ళారు ఇప్పటి వరకు నా కూతురు డెడ్ బాడీ ఎక్కడ ఉందో కూడా తెలియదు నా వైఫ్కి మాటిచ్చాను నా కూతురు డెడ్ బాడీ ఎక్కడ ఉందో కనుక్కుంటానని నానో ఫ్రెండ్ చీనోని అడిగాను వాడు నాకు చెప్పలేదు అందుకే చంపేశాను వీడిని చాలాసార్లు జైలుకి వచ్చి మరీ అడిగాను కానీ చెప్పడం లేదు నేను ఎలాగో ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేశాను కాబట్టి నాకు తెలిసిన పోలీసుల ద్వారా ఈరోజు నానోని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని తెలుసుకొని నానో కోసమే వచ్చాను అని అంటాడు మిగేల్ అయితే నేనేమీ చెయ్యలేదు అయినా మిగేల్ నా వెంట పడుతున్నాడు అన్న నానో మాటలు గుర్తు తెచ్చుకున్న మార్టిన్ నానో అలా చేసినట్లు నీ కళ్ళతో చూడలేదు కదా నానోనే చేశాడు అని నీకెలా తెలుసు ఎవరో చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి చట్టాన్ని చేతిలోకి తీసుకోకు అని మార్టిన్ మిగేల్కి అడ్డం పడగా మిఘేల్ మాత్రం మార్టిన్ని కొట్టి గన్ అక్కడే పడేసి నానో వెంట పడి కొట్టి చెప్పు నా కూతురు డెడ్ బాడీ ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటాడు అయితే నానో మాత్రం నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే టైంలో గాయాలతో ఉన్న మార్టిన్ కూడా నానో అండ్ మిగిలిన దగ్గరికి వెళ్తాడు అలాగే ఖైదీల వ్యాన్ కోసం వెతుకుతున్న పోలీసులు కూడా హెలికాప్టర్తో నానో అండ్ మిగిలి ఉన్న ఏరియాకి వచ్చి పైనుండి చూస్తూ ఉంటారు పోలీసును చూసిన నానో అప్పుడు ధైర్యం తెచ్చుకుని అప్పటి వరకు అమాయకంగా నటించిన నానో మిగిలిని చూసి నవ్వి నువ్వు నన్ను ఏమీ చేయలేవు నేను నీ కూతురు డెడ్ బాడీ ఎక్కడ ఉందో చెప్పను నువ్వు ఇంత ప్లాన్ చేసింది మొత్తం వేస్ట్ అని నవ్వి మిగేలి మీద వేస్తాడు మిగేల్ నిస్సహాయ స్థితిలో నానోని చూస్తూ ఉండిపోతాడు అయితే నానోనే రేప్ చేశాడు అని తెలుసుకున్న మార్టిన్ నానో కాలు ఇంకా చేతి మీద కాల్చి డెడ్ బాడీ ఎక్కడ ఉందో అడ్రస్ చెప్పు లేదంటే చంపేస్తాను అనడంతో అది విన్న నానో ఒక అడ్రస్ చెప్పి ఆ ఏరియాలో ఉన్న బావిలో పడేశాను డెడ్ బాడీని అని చెప్తాడు నానో ఆ తర్వాత పోలీసులు ఆ ఏరియాకి చేరుకొని నానో అండ్ మిగేల్ని అరెస్ట్ చేస్తారు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ నెట్ఫ్లిక్స్లో ఉంది మిస్ అవ్వకుండా చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్